వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా ప్లానెట్ లీవ్. ఒకప్పుడు దాదాపు ప్రపంచం మొత్తం రాజుల పాలనలోనే ఉండేదని మనలో చాలా మందికి తెలుసు. అయితే నాడు పరిపాలించిన రాజు స్వభావాన్ని బట్టి ఆయా రాజ్యాల స్థితిగతులు ఉండేవి. వారిలో కొంతమంది మంచి పాలనను అందించే రాజులుంటే మరికొంతమంది కరుడుగట్టిన నియంతలుగా ఉంటూ తమ ప్రజలను అష్ట కష్టాల పాలు చేసేవారు. అయితే కాలగమనంలో రాజులు రాజ్యాలు పోయి దాదాపు ప్రజాప్రభుత్వాలు, కమ్యూనిస్ట్ సిద్ధాంతాలను ఆచరించే ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. దాంతో ఒకప్పటి క్రూరమైన నియంతల పాలనలో నుంచి సామాన్య ప్రజలు తప్పించుకున్నారని అనుకునే లోపు ఆ లోటును భర్తీ చేస్తూ ముందుకొచ్చిన నాయకుడు ఉత్తర కొరియా పాలకుడైన కిమ్ జాంగ్ ఉన్. కొన్ని దశాబ్దాలుగా ఉత్తర కొరియాను తన చెప్పు చేతుల్లో ఉంచుకుని చేస్తున్న అక్రమాలు, అన్యాయాల గురించి అనేక అంతర్జాతీయ పత్రికలు ప్రచురించిన కథనాల వల్ల యావత్ ప్రపంచానికి తెలిసి వచ్చింది. అయితే ఎంత తోడినా నీళ్లు తరిగిపోని బావిలాగా కిమ్ జాంగ్ చేసే ఎన్నో అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో తాజాగా ప్రపంచానికి తెలిసి వచ్చిన మరో రహస్యం రూమ్ నంబర్ 39. తన స్వలాభం కోసం ఆ రూమ్ ద్వారా కిమ్ చేస్తున్న అకృత్యాల గురించి తెలిసి నేడు ప్రపంచానికి గుండె ఆగినంత పనైంది. ఈ మాట వినగానే మనలో చాలా మందికి ఇంతకీ ఆ రూమ్ నంబర్ 39 అంటే ఏమిటి, దానికి ఉత్తర కొరియా అధ్యక్షుడికి ఉన్న సంబంధం ఏమిటి, అందులో కిమ్ ఎటువంటి అకృత్యాలు చేస్తున్నాడు వంటి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. మరి వాటికి సమాధానం తెలియాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. సాధారణంగా చరిత్రలో ఏ నియంత పేరు విన్నా ముందుగా గుర్తుకు వచ్చేది వారి కారణంగా ప్రజలు పడ్డ కష్టాలతో పాటు ఆ నియంతలో అనుభవించిన విలాసవంతమైన జీవితం. ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ కూడా ఆ కోవకు చెందినవాడే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని అతని గురించి వచ్చిన కథనాలను ఓసారి పరిశీలిస్తే తెలుస్తుంది. ఆ దేశంలో సామాన్యుడు సాధారణ కారు కూడా కొనలేని పరిస్థితి ఉంటే కిమ్ మాత్రం కొన్ని వందల ఖరీదైన విదేశీ కార్లను వినియోగిస్తున్నాడు. అంతేకాదు ఆయనకి వాచెస్ కూడా ఎంతో ఇష్టం. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా ఉండే పలు ప్రఖ్యాత కంపెనీల ఖరీదైన వాచ్లన్నింటినీ కిమ్ వాడుతున్నాడు. అలాగే తను విలాసంగా జీవించడానికి దేశవ్యాప్తంగా దాదాపు 17 అత్యంత అధునాతన హంగులు కలిగిన ప్యాలెస్లో ఉన్నాయి. ఇక కిమ్ ఆరోగ్యాన్ని చూసుకోవడానికి అతనికి ఏదైనా అనారోగ్యం కలిగితే వెంటనే చికిత్స చేయించడానికి ఇంచుమించు 130 మంది అత్యంత నిపుణులైన డాక్టర్లతో కూడిన ప్రత్యేక హాస్పిటల్ ఉంది. ఇలా ఒక్కటేమిటి చెప్పుకుంటూ పోతే కిమ్ విలాసాల చిట్టా లెక్కలేనన్ని బయటపడుతూనే ఉంటాయి. అంతెందుకు, కేవలం కిమ్ పెంచుకునే పెంపుడు జంతువుల పోషణకే దేశ ఆదాయంలో దాదాపు 20% ఖర్చు చేస్తున్నారంటే ఇక అతని తక్కిన విలాసాల ఖర్చు ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చని పలువురు నిపుణులు చెబుతున్నారు. దాంతో తన విలాసాలకు ప్రత్యేక నిధి అవసరమని గ్రహించిన కిమ్ మరియు అతని అనుచరగణం ఆ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి రూమ్ నంబర్ 39 పై ఆధారపడటం జరిగింది. అయితే ఒక్క రూమ్ నుంచి అన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం ఎలా వస్తోంది, అక్కడ ఏం జరుగుతోంది, అసలు దాని వెనుక ఉన్న చరిత్ర ఏమిటి అనే సందేహాలు మళ్లీ మనలో చాలా మందికి తలెత్తుతాయి. వాటి గురించి తెలియాలంటే ముందు రూమ్ నంబర్ 39 చరిత్ర గురించి తెలుసుకోవాలని అంటున్నారు పరిశీలకులు. వారు చెబుతున్న దాని ప్రకారం 1970లో ఉత్తర కొరియా వ్యవస్థాపకుడైన కిమ్ ఇల్ సుంగ్ ఆ దేశ రాజధాని అయిన ప్యాంగాంగ్ లోని ఓ అపార్ట్మెంట్ లో సెంట్రల్ కమిటీ బ్యూరో 39 ఆఫ్ ది వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా అనే సీక్రెట్ ఆర్గనైజేషన్ ని స్థాపించడం జరిగింది. దానిని రూమ్ నంబర్ 39, బ్యూరో 39, డివిజన్ 39, ఆఫీస్ 39 అనే పలు పేర్లతో పిలుస్తారు. ఆ రూమ్ ను స్థాపించినప్పటి నుంచి చాలా కాలం వరకు ఆ దేశ ఆర్థిక వ్యవహారాలన్నీ అక్కడి నుంచి చూసుకునేవారు. ముఖ్యంగా ఉత్తర కొరియా నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేసే బంగారం, బొగ్గు, ఇతర ఖనిజాలు, వస్త్రాలు, పుట్టగొడుగులు, ఆయుధాల తయారీలో వాడే ముడి పదార్థాల వంటి అనేక ఎగుమతులకు సంబంధించిన లెక్కలన్నీ అక్కడే చూసేవారు. అయితే కొన్నాళ్లకు ఆ రూమ్ ద్వారా వచ్చే ఆదాయ వనరుల విషయంలో విభేదాలు తలెత్తడంతో దాన్ని 38, 39 అనే రెండు రూమ్స్ గా విభజించడం జరిగినట్లు నిపుణులు చెబుతున్నారు.
ఆ విధంగా విభజన జరిగిన తరువాత ఆ దేశం న్యాయపరంగా చేసి ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయ వివరాలన్నీ రూమ్ నంబర్ 38 చూసుకోవడం మొదలుపెట్టింది. సరిగ్గా ఆ సమయంలోనే కిమ్ చేసే దుర్మార్గాలకు సాక్ష్యంగా రూమ్ నంబర్ 39 బయటపడడం జరిగింది. కిమ్ గారి విలాసాల ఖర్చులు రోజు రోజుకు తడిసి మోపెడవడంతో వాటిని భరించడానికి స్వయంగా ఆ దేశ ప్రభుత్వం అక్రమ మార్గాల ద్వారా సంపాదించడానికి పూనుకుని దానికి కేంద్రంగా రూమ్ నంబర్ 39ని వినియోగించడం మొదలుపెట్టినట్లు పలు అంతర్జాతీయ వార్తా కథనాల ద్వారా తెలుస్తోంది. ఆ కథనాల ప్రకారం రూమ్ నంబర్ 39లో పనిచేసే సిబ్బంది, ఏజెంట్లు మాదక ద్రవ్యాలు, నకిలీ కరెన్సీ ముద్రణ, ఆయుధాల అక్రమ రవాణా వంటి వాటిని విదేశాలకు అక్రమంగా రవాణా చేస్తూ వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని కిమ్ విలాసాలకు వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా రూమ్ నంబర్ 39 నుంచి మాదక ద్రవ్యాలను పక్కనే ఉండే దక్షిణ కొరియా, జపాన్, చైనా వంటి దేశాలతో పాటు ప్రపంచంలోని పలు అగ్రదేశాలకు అక్రమంగా ఎగుమతి చేస్తున్నారు. ఇక ఆయుధాల వంటి వాటిని ఆఫ్రికా దేశాలలోని గెరిల్లా ముఠాలకు, ప్రపంచవ్యాప్తంగా ఉండే పలు తీవ్రవాద సంస్థలకు అందించడం జరుగుతోంది. 2001లో అమెరికాలో దాదాపు 114 మిలియన్ డాలర్ల విలువ చేసే నకిలీ $100 నోట్లు ఉత్తర కొరియా నుంచి వచ్చినట్లు అక్కడి భద్రతా సంస్థలు గుర్తించాయి. ఆ దెబ్బతో అగ్రరాజ్యం తన $100 నోట్ల డిజైన్ ని పూర్తిగా మార్చాల్సి వచ్చింది. అంతేకాదు 2003లో ఉత్తర కొరియాకు చెందిన ఓ నౌకను ఆస్ట్రేలియాలో తనిఖీ చేయగా దాదాపు 27 మిలియన్ డాలర్ల విలువ చేసే మాదక ద్రవ్యాలను పట్టుకోవడం జరిగింది. దాంతో ఆ దేశ ప్రభుత్వమే రూమ్ నంబర్ 39 ఏజెంట్ల ద్వారా ఈ అక్రమ ధందా చేస్తోందనే సమాచారానికి సరైన ఆధారాలు లభించినట్లు అయ్యిందని నిపుణులు చెబుతున్నారు. ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా పలు రకాలైన అక్రమాలు చేస్తూ రూమ్ నంబర్ 39 ద్వారా అక్రమ సంపాదన ఆర్జిస్తున్న ఉత్తర కొరియా నేటి ఆధునిక ప్రపంచంలో అంది వచ్చిన టెక్నాలజీ సహాయంతో మరో విధమైన నేరం చేయడం ప్రారంభించింది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం రూమ్ నంబర్ 39కి చెందిన ఏజెంట్లు కంప్యూటర్ హ్యాకింగ్ వంటి వాటిలో తర్ఫీదు పొంది పలు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఉండే పలు కంపెనీలు ప్రభుత్వాల నెట్వర్క్లను హ్యాక్ చేసి వాటిలో ఉండే విలువైన సమాచారాన్ని తస్కరించి ఆ సమాచారంతో బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ విధంగా రూమ్ నంబర్ 39 ద్వారా చేయని నేరాలు ఘోరాలు లేవని ఒక దేశాధినేతగా వ్యవహరిస్తున్న కిమ్ కేవలం తన విలాసాల కోసం ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయడం అనేది నిజంగా శోచనీయమని పలువురు నిపుణులు విచారం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.